क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का HT News चैनल में खैर मकदम है। ब्रेकिंग न्यूज नासरीन, गटकेसर पुलिस स्टेशन हदूद के तहत अगवा शुदा मासूम 4 साला बच्ची को महफूज तरीके से बाजियाब कर लिया गया है। तफसीलात के मुताबिक मेटचल के गटकेसर से 4 साला मासूम बच्ची कृष्णा वेनी को अगवा कर लिया गया था, जो कि बाहिफाजत तरीके से बाजियाब हो चुकी है। कृष्णा वेनी को कल रात गटकेसर के EWS कॉलोनी से अगवा किया गया था। सिकंदराबाद रेलवे स्टेशन पर पुलिस को लड़की का ठिकाना मिला। मुलजिम सुरेश को पुलिस ने हिरासत में ले लिया है। पुलिस गटकेसर EWS जिला में 4 साला मासूम लड़की के अगवा की तहकीकात में जुटी हुई थी। मलकाजगिरी DCP जानकी और ACP नरेश रेड्डी ने इतला के साथ ही मौके पर पहुंचकर मासूम लड़की के वालिदैन के साथ मिलकर तमाम तर तफसीलात हासिल की। कॉलोनी के मकीन भी लापता लड़की को तलाश करने के लिए पुलिस का साथ देने लगे। पुलिस इस नतीजे पर पहुंची कि लड़की को सुरेश ले गया था, क्योंकि करीबी जगदम्मा थिएटर के पास वो काम करता है और एक CCTV कैमरे में सुरेश ही मशकूक हालात में लड़की के आगे पीछे घूमता हुआ नजर आ रहा था। बहरहाल पुलिस ने सुरेश की तलाश शुरू कर दी थी। मुकामी लोगों का कहना है कि कॉलोनी में CCTV कैमरास के फुकदान की वजह से मुजरिम को पकड़ने में देर हुई है। बहरहाल पुलिस की जानिब से जल्द मुजरिम सुरेश को कर लिया गिरफ्तार। पेश है HT News चैनल की एक खसूसी रिपोर्ट। నిన్న రాత్రి నుంచి ఇది తెలవగాని దానికి సీరియస్నెస్ గ్రహించుకొని రాత్రి మొత్తం మన వారు పనిచేసుకొని ఆ చిన్నారి ప్రెస్ చేసుకుని తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ అందరితో చేయడం నాకు మన అందరి కోసం కూడా కొంచెం పక్కన పెట్టుకోవే. లాస్ట్ ప్రభుత్వం ముందు నుంచి కదులుతుంది లైవ్ లో నేను ఈ ఫోన్ పడుకుంటాం మళ్ళీ చెక్ చేయటం కొంచెం రైట్కి మీకు ఒకటి విషయం చెప్తున్నాము. ఇప్పటికీ కూడా పాప ట్రేస్ అయినారు, దానికి ఇప్పటికీ కూడా మనకి మూడు టీమ్స్ ఇంకా బయట ఉంది. ఎందుకంటే ఏ విషయం కూడా దాన్ని నిలిపోకూడదు. సో ఇక్కడెక్కడ డౌట్ ఉన్నా అన్ని చోట్ల కూడా ముందు టీం పంపించడం నా కష్టడు పెట్టుకో కెమెరా పెట్టుకోవడం కొనసాగుతుంది. ముందు ఈ పాపాన్ని తీసుకుపోయి డైరెక్ట్ గట్కేసర్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక ట్రైన్ ఎక్కించి ముందు కాజీపేట వెళ్ళాను. ఆ కాజీపేట వెళ్ళేసరికి అక్కడ నుంచి ఏదో వచ్చింది, దాంతో మళ్ళీ ఒక ట్రైన్ పట్టుకొని సికింద్రాబాద్కి వచ్చాను. వీరికి పాపాకి అందరికీ ఫోటో కూడా అన్ని చోట్ల పంపడం జరిగింది. ఎక్కడెక్కడ మనము ఆ టైంలో ఏ ట్రైన్ వెళ్తుంది ఫస్ట్ అక్కడ ట్రాక్ చేయడం జరిగింది. సో కొంచెం దాంట్లో అది వాళ్ళు చెప్పారు కొంతవరకు ట్రాక్ దొరుకుతుంటే ఇటువైపు పోయితే అంటే ట్రైన్ ద్వారా పోయే అవకాశం. లోకల్గా టీం మరియు ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది, ఏ డెస్టినేషన్ ఉందా, ఇప్పటికీ ఒక ట్రైన్ గుంటూరుకు కూడా పంపడం జరిగింది. సో ఇవి అన్ని చోట్ల కూడా సమగ్రంగా చేసి దాంట్లో ఐటీ సైన్ కూడా చాలా సంఘటన జరిగింది. అందరికన్నా ముఖ్యం ఈ ఊర్లో ఉన్నటువంటి యువతులు నిన్న పాపం రాత్రి మొత్తం వాళ్ళు మన పోలీసుతో పాటు తిరిగి ప్రతి ఒక్క స్టేప్లో మనకు సహకరించారు. వారి కోసం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి మనుషులకి వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ యొక్క ఫోన్ జరిపే ఫోన్ జరిపే
ఆయన కొంచెం